ఎలక్ట్రిక్ మెష్ లేంచ్ కావాల్సిన ఏర్పాట్లు చూడు 24 అవర్స్ సెక్యూరిటీ ఉండాలి విన్సెంట్ సెంటర్ కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకుని ఏయ్ నా గురించి మీకు పూర్తిగా తెలియదు నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు సెంట్రల్ మినిస్టర్ తెలుసు గవర్నర్ తెలుసు నాకు ఇదొక్కటే తెలుసు అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి వాడిని వదిలేయండి బాబు ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు అనిపించినంత దూరం వెళ్ళిపోతాం బాబు భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు ఆ బాధను దిగమింగడానికే నా శక్తి చాలటం లేదు ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా వాడిని ఏం చెయ్యొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను భోజనం ఏర్పాటు చూడు భోజనం శివ వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తువులతో శివ నా సంగతి సరే గాని నువ్విక్కడికి వచ్చావేంటి ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా ఆకలి అయ్యో పాపం అన్నీ ఇక్కడే ఉన్నాయి తినమ్మా అమ్ము వీళ్ళని నమ్మడానికి లేదమ్మా చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు వాళ్ళేం కలపలేదమ్మా తిను నేను తిన్ను నీదంతా పిచ్చి అనుమానం నేను తిని చూపిస్తాను చూడు ఏం కాలేదు కదమ్మా బాగానే ఉంది తిను ఆ సాంబార్లు కలిపారేమో దీంట్లోనూ ఏం లేదమ్మా పొట్లకాయ కూర ఉలవచారు ఆకాయ పెరుగు అది లేకపోతే ముద్ద దిగదు పాయసం చాలా ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను ఈ పద్ధతే కరెక్ట్ అండి మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు ఏమంటారు పర్వాలేదు ఇవ్వండి పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా అడుగు కుప్పున పొగ వదులుతూ నోట్లో బీడి ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కార కిళ్ళి మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి అయ్యలారా అమ్మలారా నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల ఓ అయ్య ఒక అర్ధ ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి ఈ దిక్కుమాల సంతరత నేనే పోషించాలి మహారాజా 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 మా
గారి ఫ్యామిలీలో ఎవరు పోలికిళ్ళు? ఈ పర్సనాలిటీ బాధ కాదే. ఆ ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు తెగించి వచ్చాను. ఒక్కడు కూడా బతకలేదు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండి రమ్మి ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా ఛత్రపతి, నీకోసం అసలు పై వర్క్ ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీళ్ళు. మీ ప్రాణాలు అడ్డేసైనా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ, వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా, వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటోదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి? ఏంటిది, మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడీగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా, ఇప్పుడొస్తాడు రా వాడు. మీరు కూర్చోడమ్మా, రారా. ఏయ్
చత్రపతి, నువ్వేం చత్రపతి విరా? లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాశ్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. అప్పుడేమైందా? లేచే ఓపికే లేదా? పోనీ, మీ అమ్మని కొడితేస్తావా? Oh,
Oh, my God.